మన దేశంలో లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నేరం. మరి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో జరుగుతున్నదేంటి? దేశంలో కంపెనీలు, పారిశ్రామికవేత్తలు తమ ఇష్టం వచ్చిన రాజకీయ పార్టీలకు ఇష్టం వచ్చినంత సొమ్మును విరాళంగా ఇవ్వడం ద్వారా ఆయా ప్రభుత్వాల నుంచి భారీ ప్రాజెక్టులు, కాంట్రాక్టులు పొందుతున్నాయి. ఇది లంచం కాదా? పాలిస్డ్ భాషలో క్విడ్ ప్రో అనవచ్చేమో. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని పలు కార్పొరేట్ సంస్థలు చందా ఇచ్చుకో, ధందా చేసుకో అన్న పదంగా మార్చేశాయి. అందుకే సుప్రీంకోర్టు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల వల్ల భారీగా లబ్ధి పొందింది అధికార బీజేపీనే. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందే అవకాశం చట్ట ప్రకారం కల్పించినా నరేంద్ర మోదీ సర్కార్ భారీ ఎత్తున నిధుల సేకరణకు పలు మార్గాలను అనుసరించింది. బాండ్ల పేరుతో పలు పారిశ్రామిక సంస్థలు, కార్పొరేట్ సంస్థల ముక్కు పిండి కోట్లాది రూపాయల మేరకు నిధులు సమకూర్చుకుంది. తమకు భారీగా విరాళాలు ఇచ్చిన పారిశ్రామిక సంస్థలకు మేలు చేసేందుకు ప్రభుత్వ విధానాలను మార్చింది. నయానో భయానో పారిశ్రామిక సంస్థల నుంచి ఎన్నికల నిధులు సమకూర్చుకుంది. ఎన్నికల బాండ్ల కోసం 2018లో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే ఏ కోర్టుకైనా సమాచారం ఇవ్వాలన్న నిబంధన చట్టంలో చేర్చారంటే మోదీ సర్కార్ ఎంత పకడ్బందీగా చట్టాన్ని రూపొందించిందో అర్థమవుతోంది. సుప్రీంకోర్టు కొరడా జులిపించిన 2024లో లోక్సభ ఎన్నికలలోపు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెలుగులోకి రాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించిన తీరు, ఆడిన నాటకాలు, రాజును మించిన రాజభక్తులు అన్న సామెతను గుర్తు చేస్తుంది. ఫిబ్రవరి 15న ఎన్నికల బాండ్లను రద్దు చేసిన సుప్రీంకోర్టు 26 రోజులలోగా, అంటే మార్చి 6లోగా, బాండ్లకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్కు అందజేయాలని ఆదేశించింది. ఆ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో ఉంచేలా ఆదేశించింది. ఆ ఆదేశాలను పాటించకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కుంటిసాకులు చెప్పింది. ఆ వివరాలు అందజేయడానికి జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని కోరుతూ మార్చి 4న సుప్రీంకోర్టులో SBI పిటిషన్ దాఖలు చేసింది. బాండ్ల వివరాలు బయటపెట్టకుండా SBI చేస్తున్న యత్నాల వెనుక అసలు శక్తులెవరో సుప్రీంకోర్టుతో సహా దేశ ప్రజలందరికీ తెలిసిపోయింది. దీంతో సుప్రీంకోర్టు మరోసారి కొరడా జులిపించింది. ఆ విధంగా కుట్రలకు అడ్డుకట్ట వేసింది. దిగివచ్చిన SBI బాండ్ల నెంబర్లతో సహా అన్ని వివరాలను అటు ఈసీకి, ఇటు సుప్రీంకోర్టుకు సమర్పించి పరువు నిలుపుకుంది. కానీ బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చిన 466 కోట్ల రూపాయలను ఎవరు ఇచ్చారో తెలియడం లేదు. వివరాలు అరకొరగానే ఉన్నాయి. మళ్ళీ సుప్రీంకోర్టు అక్షింతలు పడక తప్పదేమో. ఎలక్టోరల్ బాండ్లు పొందిన ఇతర బడా రాజకీయ పార్టీలలో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తెలంగాణకు చెందిన భారత రాష్ట్రీయ సమితి, భారత జాతీయ కాంగ్రెస్, డిఎంకే, జేడియు, ఆర్డేడి, బీజేడి, వైసీపీ, టీడీపీ వంటి పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు కూడా భారీగా విరాళాలు ఇచ్చిన పారిశ్రామిక సంస్థలకు, వ్యక్తులకు ఇతోధికంగా లబ్ధి చేకూర్చడం ద్వారా చందాతే దంద చేసుకో అన్న విధంగానే నిధుల సేకరణకు పాల్పడ్డాయి. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం కావడంతో ఏ రాజకీయ పార్టీ ఎంతెంత విరాళం ఇచ్చిందో, ఏ లబ్ధి పొందిందో వెలుగులోకి వచ్చింది. ఉదాహరణకు ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాడు. 5 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొని విరాళంగా ఇచ్చి 1098 కోట్ల కంపెనీ మరో 40 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొన్నారు. ఆ మొత్తం ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో బహిరంగ రహస్యమే. ఇది ఎలక్టోరల్ బాండ్ల రూపంలో క్విట్ ప్రో దందా. అధికార బీజేపీ 9 కంపెనీల నుంచి 100 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు దండుకుంది. అలా నిధులు సమకూర్చిన కంపెనీల్లో భారతీ ఎయిర్టెల్, వేదాంత, మదన్లాల్ లిమిటెడ్, బిర్లా కార్బన్ ఇండియా, క్విక్ సప్లైస్ వంటి కంపెనీలున్నాయి. ఇవన్నీ విరాళాలు ఇచ్చి లబ్ధి పొందిన కంపెనీలే.
ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అంశం ఎలక్టోరల్ బాండ్లు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, పిఆర్ఎస్, టీఎంసీ నుంచి ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న జనసేన వరకు అన్ని పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందాయి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసి సంచలన తీర్పు ఇవ్వడంతో ప్రస్తుతం దేశంలో అదే చర్చనీయాంశమైంది. అసలు ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏంటి, ఎవరు ఈ బాండ్లను కొనవచ్చు, దీనివల్ల ఎవరికి ప్రయోజనం చూద్దాం. ఒకప్పుడు రాజకీయ పార్టీలు ప్రజల నుంచి సభ్యత్వం రూపంలోనూ విరాళాల రూపంలోనూ నిధులు సేకరించేవి. అప్పట్లో 20,000 రూపాయలలోపు విరాళాలు వెల్లడించాల్సిన అవసరం ఉండేది కాదు. 20,000కు మించిన విరాళాల వివరాలను మాత్రం ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈసీకి తెలియజేయాలనే నిబంధన ఉండేది. ఇటీవల కాలంలో రాజకీయం ఖరీదైన వ్యాపారం అయిపోయింది. పార్టీల నిర్వహణకు భారీ ఎత్తున నిధులు అవసరమయ్యాయి. ఆ నిధుల సేకరణకు అనుసరించిన మార్గమే ఎలక్టోరల్ బాండ్లు. ఎన్నికల బాండ్ల పథకాన్ని 2018లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు అనేక కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇస్తుంటాయి. దీనికోసం 2017 నాటి ఆర్థిక చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. ఎలక్టోరల్ బాండ్లను వ్యక్తులు లేదా సంస్థలు కొనుగోలు చేయడం ద్వారా తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చే వెసులుబాటు కల్పించారు. రాజకీయ పార్టీలకు నిధులు కల్పించేందుకే ఈ బాండ్లను ప్రత్యేకంగా జారీ చేశారు. 1,000, 10,000, 100,000, 10 లక్షలు, 10 కోట్ల రూపాయలు చొప్పున ఎలక్టోరల్ బాండ్లు బ్యాంకులు విక్రయిస్తాయి. ఎలక్టోరల్ బాండ్లు కొన్న సంస్థలు లేదా వ్యక్తులు ఏ పార్టీకి వారు విరాళాలు ఇచ్చారో ఆ వివరాలను బ్యాంకులు, రాజకీయ పార్టీలు గోప్యంగా ఉంచుతాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 29A కింద నమోదైన రాజకీయ పార్టీలు గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1% తక్కువ కాకుండా పొందిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను పొందడానికి అర్హమైన పార్టీలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 29 అధీకృత శాఖల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి, ఎన్కాష్ చేయడానికి అధికారం ఇచ్చింది. రాజకీయ పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్లను అధీకృత బ్యాంకు వద్ద బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే అర్హత కలిగిన రాజకీయ పార్టీ ఎన్కాష్ చేసుకుంటుంది. బాండ్ జారీ చేసిన తేదీ నుండి 15 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. గడువు ముగిసిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ డిపాజిట్ చేస్తే ఏ రాజకీయ పార్టీకి ఎన్కాష్ చేసుకునే అవకాశం లేదు. అర్హత కలిగిన రాజకీయ పార్టీలు బాండ్లను తన ఖాతాలో జమ చేసి అదే రోజున ఎలక్టోరల్ బాండ్లను ఎన్కాష్ చేసుకునే అవకాశం కల్పించారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బ్యాంకులు, రాజకీయ పార్టీల గోప్యతపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. దీంతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్, ADR, ఇతర ప్రజా సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. ఎన్నికల బాండ్లు క్విట్ ప్రో వంటి అక్రమాలకు అవకాశం కల్పిస్తాయని గగ్గోలు పెట్టాయి. ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమై సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇక మీదట బాండ్లు జారీ చేయరాదని ఆదేశించింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు క్విట్ ప్రోకు దారితీసే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకే ఎలక్టోరల్ బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం 18 ఫిబ్రవరి తీర్పిచ్చింది. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన పార్టీలు, నిధులు పొందిన రాజకీయ పార్టీల వివరాలు, ఏ సంస్థ లేదా ఏ వ్యక్తి ఏ మేరకు బాండ్లు కొనుగోలు చేశారు, ఏ పార్టీ ఎంతెంత లబ్ధి పొందింది, బాండ్ల వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ నెంబర్లతో పాటు ఎన్నికల కమిషన్కు సమర్పించాలని సుప్రీంకోర్టు అధీకృత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. March 6th ఈ వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికలలోగా ఈ వివరాలు వెల్లడించకుండా SBI నాటకాలకు తెరతీసి June 30 గడువు కోరింది. ఆగ్రహించిన సుప్రీంకోర్టు తక్షణం సమర్పించాలని కొరడా జడిపించడంతో దిగొచ్చిన SBI ఎన్నికల కమిషన్కు వివరాలు సమర్పించడంతో పాటు సుప్రీంకోర్టులోనూ అఫిడవిట్ దాఖలు చేసింది.